హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం మరి అయితే ఈరోజు మన వీడియోలో వచ్చేసి మటన్ వైట్ పులావ్ని అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను కింద అడుగు పట్టకుండా అలాగే చక్కగా పొడి కరెక్ట్ టేస్ట్గా అసలు ఎలా వస్తుందో నేను మీకు చూపించబోతున్నాను మరి అయితే వీడియోని చూసేద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకుని ఇందులో ఒక క్యూబ్ వరకు బటర్ని యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి వేసిన తర్వాత బాగా వేగుతూ ఉండగా ఇందులో మనం మటన్ని నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చక్కగా బోన్స్ బోన్స్ ఉన్నది తీసుకున్నాను కొంచెం కొంచెం కండ బోన్స్ అనమాట ఇది యాడ్ చేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో ఎందుకంటే మటన్ అనేది వాటర్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఈ విధంగా వచ్చి త్వరగా మగ్గిపోయేంత వరకు ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో బిర్యానీ ఆకు అలాగే మిరియాలు ఖచ్చితంగా సోంపు అనేది మీరు యాడ్ చేయాలండి అసలు టేస్ట్ని వేరే లెవెల్లోకి తీసుకెళ్తుందనమాట అలాగే పెద్ద ఇలాయచి చిన్న ఇలాయచి బండ పువ్వు చెక్క లవంగు ఇదేమో పూలు అలాగే దీనిలో జావిత్రిని కూడా యాడ్ చేసుకుంటారు షాహీజీరాని యాడ్ చేసుకుని ఇది జాజికాయని ఏంటంటే ఈ విధంగా గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా యాడ్ చేసేస్తే చాలా అది ఒక పావు అంతా సరిపోతుందనమాట సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలని ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలన్నమాట కొంచెం పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని వేసిన తర్వాత ఇందులో అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అలాగే ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి దీనిలో కారం అనేది యాడ్ చేయమనమాట అందుకని పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది కారం వెయ్యరు కాబట్టి కొంచెం ఇది వైట్గా అనిపిస్తుంది అనమాట అందుకే దీన్ని వైట్ పులావ్ అంటారు ఈ స్టేజ్లో మీకు అవసరం లేదు అనుకుంటే కారాన్ని యాడ్ చేసేసుకోవచ్చు ఒక కప్ వరకు రూమ్ టెంపరేచర్కి వచ్చిన పెరుగుని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే లేదంటే అది అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసి యాడ్ చేస్తే అది గడ్డలు కట్టేస్తుంది అనమాట అలా లేకుండా ఉండాలి అంటే బాగా బీట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ నాన పెట్టుకున్నానో ఆ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ని ఇక్కడ పోసేసుకుంటున్నాను అంటే ఎసర పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి వాటర్ అనేవి అంతగా ఇంకిపోవనమాట నేను ఇది ఫైవ్ అది ఫైవ్ లీటర్స్ అనమాట కుక్కర్ అందుకనే నేను దీనిలోనే ఎసర కూడా పోసేసుకున్నాను రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ ముక్క అనేది హాఫ్ వరకు కుక్ అయిపోయింది నేను పోసిన వాటర్ అలాగే ఉంటుంది ఎందుకంటే మటన్లో వస్తున్న వాటర్తో మటన్ అనేది కుక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఎసర పోసేసుకున్నాం కాబట్టి ముందుగా నేను అరగంట పాటు నానబెట్టుకున్నాను ఒకవేళ రైస్ కనుక నానకపోతే కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ అనేది ఎక్స్ట్రా పోసుకోండి మీరు ఈ విధంగా చక్కగా నానిపోయిందనమాట రైస్ ఈ విధంగా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో ఇంకొకసారి కొద్దిగా బటర్నే యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు రైస్ ఉడకటానికి ఇప్పుడు మళ్ళీ నేను టూ విజిల్స్ పెట్టి కుక్ చేసుకుంటాను అంటే ఫోర్ విజిల్స్లో పులావ్ అనేది రెడీ అయిపోతుంది అంటే నేను తీసుకున్న నా కుక్కర్తో నేను యూజ్ చేసిన కుక్కర్ ఏంటంటే నాకు తెలుస్తుంది అనమాట ఫోర్ విజిల్స్లో చక్కగా పొడి పొడిగా కింద కూడా అడుగు పట్టకుండా పులావ్ అనేది రెడీ అయిపోయింది మనం మీరు రోజు యూజ్ చేసేది తెలుస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి ఫైవ్ కూడా రావచ్చు వాటర్ అనేవి చూస్తున్నారు కదా ఎక్కడ చెమదనం లేకుండా అడుగు పట్టకుండా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా పైనుంచి కొంచెం కొత్తిమీర అట్లాగే ఇంట్లో చేసే నెయ్యితో నేను గార్నిష్ చేశాను ఈ విధంగా సర్వ్ చేసుకుని దీన్ని మటన్లో మటన్ సూపు లేదా చికెన్ కూరతో కానీ అసలు ఉత్తిగానే తినేయచ్చు అనమాట లేదంటే పెరుగు చట్నీతో సర్వ్ చేయండి ఎంతో రుచికరమైన ఎంతో ఈజీ అయినా పులావ్ రెడీ అయిపోయింది కదా మరి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్